డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన కొనసాగుతుంది. ఇక పర్యటనలో భాగంగా దేశాల పారిశ్రామికవేత్తలు వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి కేటీఆర్ వివరించనున్నారు. టీఎస్ఐపాస్ సహా ప్రభుత్వ సులభతర విధానాలపై చెప్పనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు మంత్రి కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. గతేడాది మే 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. లండన్లో భారత హైకమిషన్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయులు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 20న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై ఎంసీహెచ్ఆర్టీలో వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. 19న ఎదుర్కోళ్లు, 20న కళ్యాణం, 21న రథోత్సవం జరగనుందని ఆయన అన్నారు. అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు రానున్నారని మంత్రి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తలసాని అన్నారు. కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేసేటువంటి దాతలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దగ్గర దగ్గర ఒక 50-60 వేల మంది కళ్యాణానికి అమ్మవారి దగ్గరకు వస్తుండే. బట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ధర్మిళ పోయిన సంవత్సరం 8 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా తెలంగాణ పల్లెలే కాకుండా యావత్ భారతదేశం నుంచి, చాలా రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా అమ్మవారి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి అందుకే ముందు జాగ్రత్త కింద బిఫోరే కొంత ఏర్పాట్లు ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మరి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బల్కంపేట ఇల్లమ్మవారి చరిత్ర కూడా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చరిత్ర. తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తొలి చైర్మన్గా పల్లె రవికుమార్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్నారు. త్రికరణ శుద్ధితో పనిచేస్తానని రాష్ట్ర గీతా కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ కు, కేటీఆర్ కు సహకరించిన మంత్రులకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అప్పగించిన బాధ్యతను వమ్ము చేయకుండా కృషి చేస్తారని, నమ్మకాన్ని నిలబెడతారని స్పష్టం చేశారు. గీతా కార్మికుల సంక్షేమం కోసం పాటు పడతానని, గౌడ జాతి ఉద్ధరణ కోసం శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన ఇంటర్ ఫలితాల కారణంగా ఇప్పటికీ 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాక ఇలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, ఫెయిల్ అయినంత మాత్రాన్ని ఇలా చనిపోవద్దని, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అంటూ పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై తాజాగా మంత్రి సబిత ఇందారెడ్డి స్పందించారు. విద్యార్థులు బలవంత మరణాల విషయం తనను ఎంతగానో కలిచివేస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం కోల్పోకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు. వెనుకబడతామనే ఆలోచనలతో పిల్లలు ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచనలు చేశారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు మనోధైర్యాన్ని ఇచ్చి వారికి అండగా ఉండాలని మంత్రి సబిత తెలిపారు.
నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్కు హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారని, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించదలేదని కూడా హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పశు కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసికడం అలవాటు అయినట్లుంది. అందుకే తనను పిసుకుతాను అంటున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు. చిన్ననాటి నుండి ఆయనకు పేడ పిసికడం అలవాటుగా ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. పాన్ పరాగులు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికదని, మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాలలో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలని హితో పలికారాయన. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో దీర్ఘకాలంగా ఉన్న అంశాలపై బోర్డులో చర్చించామన్నారు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రహదారులను తెరవాలని, నాలా సమస్యలను పరిష్కరించాలని చర్చ జరిగిందని వెల్లడించారు. సివరేజ్ వ్యవస్థ సరిగా లేదు, కంటోన్మెంట్లో సివరేజ్ ప్లాంట్ ప్రణాళిక ఏర్పాటు చేయాలని, కలుషిత నీటి వల్ల నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్కు రావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లి అయినా దీనిపై పోరాడాలన్నారు. కంటోన్మెంట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి రక్షణ శాఖ మంత్రిత్వంతో సమన్వయం చేసుకుంటూ కంటోన్మెంట్ సమస్యలను తీర్చాలని రేవంత్ రెడ్డి కోరారు. అంటే శ్రీనివాస యాదవ్ గారికి చిన్నప్పటి నుంచి పెండ బిస్కే అలవాటు ఉంది కదా, ఎందుకంటే దున్నపోతులను కాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో పెండ బిస్కే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడెరుగు, ఆ నమ్లే పాన్ పరాగు మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం తీసుకుతారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు పిసికినట్టు అనుకుంటున్నాను రేవంత్ రెడ్డిని పిసుకోవడం అనుకుంటే. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల వాటా ప్రధాన అంశంగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. హైదరాబాద్ జలసౌధలో చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సి మురళీధర్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సి నారాయణరెడ్డి, బోర్డు ఇతర సభ్యులు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే 2023-2024 నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు కేటాయింపులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఉన్న 66-34 నిష్పత్తిని కొనసాగించాలని ఏపీ అంటుండగా తెలంగాణ మాత్రం చెరిసగం కావాలని అంటుంది. దీంతో పాటు బోర్డు బడ్జెట్, గెజెట్ నోటిఫికేషన్ అమలు, రాజభాష హిందీ అమలు, ఏపీకి బోర్డు కార్యాలయం తరలింపుపై చర్చ జరిగింది. హైదరాబాద్ కాపర సర్కిల్ పరిధిలోని వంపుగూడ ఇండియన్ బ్యాంకు 58వ శాఖను ఫీల్డ్ జనరల్ మేనేజర్ గణేష్ రామన్, కాపర సర్కిల్ డీసీ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఇండియన్ బ్యాంక్ యొక్క 87వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని గణేష్ రామన్ అన్నారు. అన్ని రకాల బ్యాంకు సేవలు ప్రజలకు అందించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వంపుగూడలో ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ సేవలను స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని కాపరా డీసీ శంకర్ కోరారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో సర్పంచుల సమస్యలపై సమావేశమయ్యారు. సర్పంచుల ఆత్మహత్యల నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3,000 కోట్ల రూపాయల బకాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి ఫ్రీజ్ చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఎర్ర సత్యం డిమాండ్ చేశారు. సర్పంచ్ల సమస్యలపై ఈ నెల 13న సోమాచిగూడ ప్రెస్ క్లబ్లో సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లు పాల్గొన్నారు. చెప్పినప్పటికీ నిధులు విడుదల కాకపోవడం, గ్రామాలలో సర్పంచ్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణలో చేర్చబడిన 11 షెడ్యూల్లో చేర్చబడిన 2 పార్టీ ఆర్టికల్లో ఇప్పటికీ అమలు చేయకపోవడం, అదేవిధంగా మరి సర్పంచులు గ్రామాలలో ప్రథమ ప్రౌడు, మరి ప్రభుత్వం ఏమో నిధులు ఇస్తామని చెప్పడం తప్ప మీ రాష్ట్ర కేంద్రం ఇస్తున్న నిధులే ఇవాళ ఎన్ఆర్జీస్ కానీ 15 నిధులు కానీ ఈ నిధులు రావడం జరుగుతుంది. ఆ నిధులతో పాటు పనులు సర్పంచ్ చేపడుతున్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తమ విద్యుక్తి ధర్మాలు నిర్వర్తించడమైనటువంటి విషయంలో కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటిది ఈ దేశ ఈ రాష్ట్రంకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దేశంలో ఎన్నో మాకు 1 అవార్డులు వచ్చినాయని చెప్పి చెప్తున్నటువంటి గ్రామ పరిషత్ పనులలో కూడా తాముకు ఎన్నో అవార్డులు వచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వము 1 దేంట్లో ఉందంటే భారతదేశంలో ఉన్నటువంటి సమస్యల పైన ఆర్థిస్తంగా పోరాడి గ్రామంలో వార్డ్ మెంబర్ సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా బలుగు బయన వర్గాల జాతి బిడ్డలు మరి పదవులలోకి రావాలని చెప్పి కృష్ణన్న మరి 33% మరి రిజర్వేషన్లు పెట్టిస్తే ఇప్పుడు పార్టీలకు అన్ని పార్టీలకు రిజర్వేషన్ల పరంగా బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు గ్రామాలలో చూసుకుంటే మరి ఎవరు ఉన్నారు సర్పంచులు వార్డు మెంబర్లు అంటే పేద బడుగు బలైన వర్గాలు మాత్రమే. నీరాను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ను ప్రారంభించడం ఆనందనీయమని గౌడ జన హక్కుల పోరాట సమితి తెలిపింది. ఆరోగ్య ప్రధానమైనటువంటి నీరా కేఫ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చౌగాని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విన్నవించారు. వాడకాన్ని విరివిగా పెంపొందించుకోవడానికి తాటి ఈత చెట్లను అభివృద్ధి చేయాలని నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ను సందర్శించి వివరించారు. తద్వారా గీత కార్మికులకు ఉపాధి కల్పించి జీవనాభృతిని అందించవారవుతున్నారని, తాటి చెట్టు నుండి డైరెక్ట్గా తీసిన నీరా రుచిలో ఏమాత్రం తేడా లేకుండా ప్రజలకు అందిస్తుండడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లా నుండి వచ్చిన గౌడ సంఘం నాయకులు ఉన్నారు ఇక్కడ. ఈ నీరా కేఫ్ను సందర్శించారు, అలాగే నీరాను కూడా టేస్ట్ చేయడం జరిగింది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ నీరా కేఫ్ ఎలా ఉంది? ఈరోజు సూర్యాపేట జిల్లా గౌడ జనకుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షులు, మన తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు వారు అందరం కలిసి ఈరోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న నీరా కేఫ్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ నీరా అనేది అక్కడ ఫెసిలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఇట్లా చేయడం వల్ల మాకు చాలా గౌడ కుటుంబాలందరికీ కూడా తరఫున అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర గవర్నమెంట్ ఇలాంటివి ఇంకా పట్టణాలలో కూడా అందుబాటులో ఉండి ఇట్లాంటి నీరా కేంద్రాలని పెట్టవలసిందిగా మేము గౌడ జనకుల పోరాట సమితి నుంచి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఈ నీరా టేస్ట్ చేశారా మీరు, ఏ విధంగా ఉంది? నీరా టేస్ట్ చేశాము, చాలా బాగున్నది. ఇంకా ఒకసారి ఇది తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నది. ఇలాంటిది కూడా మా అధ్యక్షుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డివిజన్కి జిల్లాల వారిగా కూడా వ్యాప్తి చెంది జిల్లా కేంద్రాలలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్క నీరా కేఫ్ని గాక ప్రారంభించడం జరిగితే ఇంకా గౌడ కులస్తులు కూడా చాలా అభివృద్ధి అవుతారని చెప్పేసి ఈ విధంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కనుమారుగా అవుతున్న సమయంలో కేసీఆర్ గారు నీరా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల గౌరవ కులస్తులకు కొద్దిగా సేఫ్టీ జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు గౌరవ కులస్తులు 50 పైబడిన తాలూక్తురు కానీ యువకులు మధ్యన ఓరు ఎక్క మంది చేయడం వల్ల ఎక్కువ బయటి ఆల్కహాల్కు అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ నీరా తయారీలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి. సహజసిద్ధంగా తయారైన నీరా కాబట్టి దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రావు. కాబట్టి గవర్నమెంట్ ఇదే నీరా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు జిల్లా కేంద్రాల్లో కూడా నియోజక కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. నీరా వాడకానికి అనుగుణంగా ఈ చెట్లు కూడా మరి పెంచాల్సిన అవసరం ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు సహకరించి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయించి దాంట్లో ఈత తాటి చెట్లని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ప్రతి కుటుంబానికి ఎక్స్రే సేవ కూడా 10 లక్షలకు పెంచి మొన్న ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. అట్లాగే ఈ నీరా కేంద్రం ఓపెన్ చేసి 1 నెల కాలేదు, అప్పుడే దుష్ప్రచారాలు మొదలైనవి. అట్లాంటి దుష్ప్రచారం చేయకూడదని వేరే అట్లా చేసే వాళ్ళని చేసేటట్టు ఖండిస్తూ ధన్యవాదాలు. అంటే ఈ నీరా ఇక్కడ నీరాలో కొంచెం కల్తీ కూడా ఉంది, బెల్లం నీళ్ళతో అంటున్నారని చెప్పేసి ఇది కావాలని చేసిన దుర్ప్రచారం తప్ప నీరాలో కల్తీ చేయాల్సిన అవసరం లేదు. నీరాతోటి ఇంకా చాలా అభివృద్ధి పొందొద్దని కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని, ఇంకా జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేసి మాకు అనుకూలంగా ఉండాలని కోరుతున్నాను. బాగాబర్పేట డివిజన్లోని శారదానగర్ బతుకమ్మ కుంట ప్రాంతంలోని కాలనీవాసులు అధికారులతో వాగ్వాదానికి చోటు చేసుకుంది. నూతనంగా చేపడుతున్న రోడ్డు పనులు స్థానికులు నిలిపివేశారు. రోడ్డు ఎత్తు పెంచడంతో అసలే వర్షాకాలం తమ కాలనీలోకి వర్షం నీళ్లు వచ్చి ఇబ్బంది పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ఎత్తుకు పెంచడంతో పై కాలనీ నుండి వచ్చే వర్షం నీరంతా కాలనీలోకి చేరుతున్నాయని కాలనీవాసులు అధికారులపై మండిపడ్డారు. వెంటనే రోడ్డు నిర్మాణ ప్లాన్లు మార్చాలని కాలనీవాసులకు కోరారు. వేసవి రాకతో నగరంలోని రెస్టారెంట్లు, కేఫ్లలో సరికొత్త రుచులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు సిద్ధమవుతున్నాయి. సమ్మర్ను పురస్కరించుకుని బంజారాహిల్స్లోని ఫర్జీ కేఫ్ సరికొత్త సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ భారతీయ సంప్రదాయ వంటకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బాక్టెయిల్, కాక్టెయిల్, ఐస్ టీ సహా అనేక రకాలైన మెనూను అందిస్తున్నట్లు ఫర్జీ కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అమన్ చైనాని తెలిపారు. పానీయాల్లో తాజా మామిడి ముక్కలు, లెమన్ సిరప్, చిల్లీ ఫ్లేక్స్, సోడా రిఫ్రెష్ రుచిని మిళితం చేసి స్పైసీ మ్యాంగో డిలైట్ ప్రత్యేకంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వంటకాలు, పానీయాలు భోజన ప్రియులను నోరూరించాయి. పద సాహిత్యాన్ని, తెలుగుకు సారసత్వాన్ని పరిచయం చేసిన మహానుభావుడు తాళ్ళపాక అన్నమాచార్య అని వక్తలు కొనియాడారు. అన్నమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ అన్నమయ్య సంగీత నృత్య నీరాజం పేరిట రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ఆర్ట్స్ ఏబీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ వేత్తలు, సినీ బుల్లి నటీనటులు పాల్గొన్నారు. వ్యవహారిక భాషకు కావ్య గౌరవాన్ని కల్పించిన వ్యక్తి అన్నమయ్య అని కొనియాడారు. అన్నమయ్య ప్రత్యక్షంగా చూసిన సమాజాన్ని తన కీర్తనలో ఆవిష్కరించాడని తెలిపారు. అనంతరం సంగీత నాట్య గురువులను శ్రీచక్ర నందకం పురస్కారాలతో సన్మానించారు. నగరంలో ఉగ్ర కదలికల్లో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లో ఇప్పటి వరకు 6 పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ల సంయుక్త ఆపరేషన్లో ఉగ్రవాదులను ఉగ్ర కదలికలు అరెస్టు చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్ భోపాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఓ మెడికల్ కాలేజీ హెచ్ఓడి మహమ్మద్ సలీం, ఎంఎన్సీ కంపెనీలో క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్, పాత బస్తీలో డెంటిస్ట్గా పనిచేస్తున్న షేక్ జునైద్, రోజువారీ కూలీలైన మహమ్మద్ అబ్బాస్, హమీద్, మహమ్మద్ సల్మాన్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఎయిర్ హిస్టల్స్, పిల్లెట్స్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారికి హిజ్ ఉత్ తాహిరీర్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులంతా మారు పేర్లతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో 3 రోజుల పాటు హైదరాబాద్లో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తుంది. క్రికెట్ బ్యాటింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో బండ్లగూడ, నార్సింగి, శంషాబాద్లో 3 ఇళ్లలో క్రికెట్ బ్యాటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న ఎస్ఓటీ బృందం ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఎస్ఓటీ పోలీసులు చేసిన దాడుల్లో 3 ముఠాల్ని అరెస్ట్ చేసి వారి నుంచి 2 కోట్ల రూపాయల నగదు, ల్యాప్టాప్, 36 మొబైల్ సీజ్ చేసినట్టు సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆన్లైన్ ద్వారా వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. 3 ముఠాలకు సంబంధించి 7 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో బెట్టింగ్ జరుగుతుందని వెల్లడించారు. బెంగళూరు నుంచి మానిటర్ చేస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని స్టీఫెన్ చెప్పారు. 2 నెలల వ్యవధిలోనే 15 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. అదుపులో ఉన్న నిందితులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 3 కేసెస్ చేశాను. ఇందులో మనకి ఆర్జీఐలోని రాయన్నగర్, నార్సింగి పోలీస్ స్టేషన్స్లో అండ్ అబౌట్ 1.84 crores ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఈ మనీ రికవర్ చేశాము. టోటలీ 7 బుకీస్ని అరెస్ట్ చేశాము అండ్ అబౌట్ 36 మొబైల్ ఫోన్స్, దెన్ ల్యాప్టాప్స్ అండ్ రౌటర్స్ అండ్ ట్యాబ్స్, ఇవన్నీ కూడా
సీజ్ చేయడం జరిగింది. మరి డీటెయిల్స్లోకి పోతే ఫస్ట్ కేస్ మనకి శంషాబాద్లోని జరిగింది. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శంషాబాద్ సత్యనారాయణ అండ్ హిస్ టీమ్ వన్ ఆఫ్ ద మెయిన్ బుక్కీస్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో మనకి నరసింహరావు అనే ఒక సబ్ బుక్కీ రెసిడెంట్ ఆఫ్ ఎస్ఆర్ నగర్ అండ్ నెల్లూరుకి చెందిన ఆయన ఆయన ఈయన మెయిన్ బుక్కీ గణపతి రెడ్డి అండ్ శ్రీనివాస రాజు నుంచి ఈ యాప్స్ యాక్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ యాప్స్ యాక్సెస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఈ పంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులు అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో నలుగురిని సిటీ అధికారులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూలుకు చెందిన ఆది సాయిబాబా, మడావత్తు శివకుమార్, నాగార్జున సాగర్ నివాసి రమవత్తు మహేష్, ఖమ్మం జిల్లాకు చెందిన పొన్నం వరుణులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ప్రవీణ్ కుమార్ వద్ద ఏఈ అలాగే ఏఈ పేపర్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్రశ్నపత్రం 10 లక్షలకు ప్రవీణ్ బేరమాడాడు. అడ్వాన్స్గా ఒక్కొక్కరు అతనికి 1.5 లక్షల రూపాయలు చెల్లించారు. ఫలితాలు వెల్లడయ్యాక మిగిలిన సొమ్మునిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరితో సంబంధాలున్న మరో 10 మంది అనుమంతుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో కొందరు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వీరంతా అత్తగారిలో ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలనే ఆశతో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణకొచ్చింది. హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్లోని మొయినాబాద్లో ఇక పిఎస్ గ్రౌండ్స్లో ఉన్న సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న 820 పాడుబడ్డ క్లెయిమ్ చేయని వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వం వేలం వేసేందుకు కసరత్తులు చేస్తుంది. ఈ సందర్భంగానే ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్ ఉంటే తెలియజేయాలని కోరుతూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సైబరాబాద్ పోలీస్ చట్టం 2004లోని సెక్షన్ 6 అండ్ సెక్షన్ 2, సెక్షన్ 7 హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని 40, 41 సెక్షన్ల ప్రకారం ఈ వెహికల్స్ ను బహిరంగ వేలంలో విక్రయించాలని అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాల్లో దేనిపైనైనా అభ్యంతరం లేదా ఇతర ఆసక్తి ఉన్న ఎవరైనా సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ కి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన 6 నెలలలోపు వాహనాన్ని క్లెయిమ్ చేసుకోవాలని, ఆ తర్వాత వాహనాలు వేలం వేయబడతాయని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం సైబరాబాద్ పోలీసు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని సూచించింది. నాచారం పిఎస్ పరిధిలోని శ్రీకృష్ణ కెమికల్స్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిలకనగర్ నుంచి నాచారం వెళ్లే దారిలో వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో మానస అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఇక రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎండలు కొడుతూనే వానలు కూడా నగరాన్ని అతలకుతలం చేస్తున్నాయి. వర్షాలు, ఎండలు, వాతావరణ మార్పులతో జీవన విధానమే కాదు జీవరాశులపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో నీటి మట్టము కూడా క్రమేపీ తగ్గడం జరుగుతుంది. వేసవి ముగిసేంత వరకు నీరు కొరతగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో నీటిలో ఉన్న చేపలు మృతి చెందుతున్నాయి. లోటస్ పాండ్ చెరువులో చేపలు మృతి కలకలం రేపుతోంది. భారీగా చేపలు చనిపోవడంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన రావడం మొదలైంది. దీంతో వాసన భరించలేక వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ లో చేపలు చనిపోతే పట్టించుకునే నాదులు కరువయ్యాడని మండిపడ్డారు. నీటిని మార్చినందుకే ఇలా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ ను అధికారులు గాలికి వదిలేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. చేపలన్నీ చనిపోతున్నా, తీవ్ర దుర్వాసన వస్తున్నా అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోకుండా లోటస్ పాండ్ ను వదిలేశారని మండిపడుతున్నారు. వాకర్లు చేస్తున్నప్పుడు విపరీతమైన దుర్వాసన వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు లోటస్ పాండ్ ను సందర్శించి చేపలను తొలగించాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పీసీబీ అధికారులు రంగంలోకి దిగారు. లోటస్ పాండ్ ను సందర్శించారు. చేపలు ఎందుకు చనిపోయాయి, ఎలా చనిపోయాయని ఆరా తీస్తున్నారు. నీటిని మార్చకపోవడం వల్లే ఇలా జరిగిందా, లేక నీటిలో ఏమైనా విషవాయువు కలిసిందా అనే విషయమై ఆరా తీస్తున్నారు. చనిపోయిన చేపలను లోటస్ పాండ్ నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇబ్బంది గురి కాకుండా ఉండేందుకు అధికారులపై చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ తిరుపతి నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామర్థ్యం 16 కోచ్లకు పెరగనుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన వస్తూ ఉండడంతో ప్రస్తుతం ఉన్న 8 కోచ్లను 16కు పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ తిరుపతి వందే భారత్ రైల్లో 120 నుంచి 130% అక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. దీంతో చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్రం నిర్ణయంతో ప్రయాణికులకు ఉపశమనం లభించనుంది. అలాగే వేసవికాలం సందర్భంగా రైలు సేవలను విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ దానాపూర్, సికింద్రాబాద్ దిగ్బ్రాగఢ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ దానాపూర్ రైలు 13, 20, 27 తేదీలలో నడుస్తుంది. దానాపూర్ సికింద్రాబాద్ రైలు 15, 22, 29 తేదీలో నడుస్తుందని ఎస్సీఆర్ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ కమ్ ఏసీ 3 టైర్ స్లీపర్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని అధికారులు తెలిపారు.